హాయ్ ఐమ్ డాక్టర్ దుర్గా కళ్యాణి చీఫ్ డర్మటాలజిస్ట్ కేహ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ హైదరాబాద్ ఈరోజు మనతో పాటు ఉన్న పేషెంట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ మేల్ పేషెంట్ ఆండ్రోజెనటిక్ ఎలపేషియాతో వచ్చారు ఇతనికి ఏంటంటే ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ ఆండ్రోజెనటిక్ ఎలపేషియా ఉంది ఫాదర్కి బ్రదర్స్కి కూడా బాల్డ్నెస్ అనేది ఉంది సో ఇతనికి ఎర్లీ ఏజ్లోనే యంగ్ ఏజ్లోనే ట్వంటీ ఫైవ్ ఇయర్స్లోనే బాల్నెస్ అనేది స్టార్ట్ అయింది ఇతనికి ఏంటంటే బై బైటెంపరల్గా మన బాల్నెస్ అనేది స్టార్ట్ అయింది అండ్ ఫ్రాంటల్ లైన్ రిసీడ్ అయింది సో దానికోసం ఈయన మన దగ్గరికి రావడం జరిగింది సో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి ఫస్ట్ మనం సెలెక్ట్ చేసుకోవాలి అంటే ప్రాపర్ డోనర్ ఏరియా ఉండాలి సో బిఫోర్ షేవింగ్ మనం ఏ ఏరియా అయితే ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ ఏరియాని మార్క్ చేసుకోవాలి సో ఈ మార్కింగ్ చాలామంది ఏంటంటే చాలా కిందికి కావాలి లేదంటే చాలా ఫ్రంట్కి కావాలి లేదంటే ఇది కూడా చాలా కిందికి కావాలి సైడ్స్కి కూడా అడుగుతూ ఉంటారు అలా కాకుండా మనకి న్యాచురల్ అపియరెన్స్ ఉండాలి హెయిర్ అంటే మనకు ఒక మెజర్మెంట్ అనేది ఉంటుంది దాని ప్రకారం మనం ఇక్కడ మార్కింగ్ చేసుకోవడం జరిగింది సో వన్స్ మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం హెయిర్ అనేది షేవ్ చేయడం జరుగుతుంది సో దట్ మనకి ఎక్కడైతే మంచి గ్రాఫ్ట్స్ ఉన్నాయి అనేది ఈజీగా కనిపిస్తుంది సో వన్స్ ఇలా షేవింగ్ అయిపోయిన తర్వాత ఎక్కడి నుంచి అయితే మనం గ్రాఫ్ట్స్ తీయాలనుకుంటున్నామో దాన్ని డోనర్ ఏరియా అంటాము డోనర్ ఏరియా దగ్గర మనం ఎనసీషియా లోకల్ ఎనసీషియా ఇచ్చేసి అక్కడి నుంచి గ్రాఫ్ట్స్ ఎక్స్ట్రాక్షన్ చేయడం జరుగుతుంది వన్స్ గ్రాఫ్ట్స్ ఎక్స్ట్రాక్షన్ చేసిన తర్వాత ఎక్కడైతే మనం ఇంప్లాంట్ చేయాలనుకుంటున్నామో దాన్ని రెసిపియంట్ ఏరియా అంటాము ఆ ఇంప్లాంట్ చేయాల్సిన ఏరియాలో కూడా లోకల్ ఎనసిషా ఇవ్వడం జరుగుతుంది సో వన్స్ లోకల్ ఎనర్సిషా ఇచ్చిన తర్వాత స్లిట్స్ అంటాం అంటే మనం ఇంప్లాంట్ చేయడానికి కావాల్సిన హోల్స్ అవి క్రియేట్ చేసుకొని దానిలో మనం ఆల్రెడీ ఎక్స్ట్రాక్ట్ చేసిన గ్రాఫ్ట్స్ ఇంప్లాంట్ చేయడం జరుగుతుంది వన్స్ ఇంప్లాంటేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత బ్యాక్ ఆఫ్ ద స్కాల్ప్ అనేది మనం ఎక్కడి నుంచి గ్రాఫ్ట్స్ ఇస్తామో ఎక్స్ట్రాక్ట్ చేసామో అక్కడ మనం డ్రెస్సింగ్ చేయడం జరుగుతుంది సో ఆఫ్టర్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఆ డ్రెస్సింగ్ అనేది రిమూవ్ చేసుకొని టాపికల్ యాంటీబయాటిక్ క్రీమ్ అప్లై చేయాలి అండ్ రెసిపీఎంట్ ఏరియాలో మనం కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది అండ్ రెగ్యులర్గా నార్మల్ సెలైన్ అప్లై చేయడము కొన్ని రోజుల తర్వాత మినాక్సిడల్ స్టార్ట్ చేయడం అనేది చేయాలి సో ఆ రకంగా మనం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది సో ఈ కంప్లీట్ హోల్ ప్రాసెస్లో స్టెప్స్ ఏంటి అంటే ఫస్ట్ మార్కింగ్ ఆఫ్ ద డోనర్ ఏరియా తర్వాత షేవ్ చేయడము తర్వాత ఎక్కడి అయితే హెయిర్స్ తీస్తామో డోనర్ ఏరియా లోకల్ ఎనసీషా ఇంజెక్షన్స్ ఇవ్వడం అండ్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ద గ్రాఫ్ట్స్ అండ్ రెసిపియన్ట్ ఏరియా ఎనసీషా ఇవ్వడము అండ్ స్లిట్ మేకింగ్ ఆ తర్వాత ఇంప్లాంటేషన్ ఆఫ్ గ్రాఫ్ట్స్ అండ్ డ్రెస్సింగ్ ఆఫ్ ద బ్యాక్ ఆఫ్ ద స్కాల్ప్ సో ఇవి హోల్ స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ వన్స్ ఇదంతా అయిపోయిన తర్వాత మనకి టూ మంత్స్ తర్వాత హెయిర్ గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది అట్ ద ఎండ్ ఆఫ్ సిక్స్ టు నైన్ మంత్స్ మనకి మంచి రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి సో ఈ రకంగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రొసీజర్ ఎలాంటి సూచర్స్ లేకుండా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మన ఓన్ హెయిర్ బ్యాక్ నుంచి తీసుకొని ఫ్రంట్ ఇంప్లాంట్ చేసుకుంటే న్యాచురల్ హెయిర్ గ్రోత్ అనేది వితిన్ సిక్స్ మంత్స్లో మనం చూడొచ్చు సో ఇది చాలా సింపుల్ ప్రొసీజర్ వరి ఏం లేదు మీకు ఎలాంటి డౌట్స్ అయినా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ మీద ఉంటే కమెంట్ చేయండి